ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇవాట మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, భగ్గుమన్న పౌరజ్వాల దేశవ్యాప్తంగా ఎగిసిన నిరసనలు పేరిట ప్రధాన శీర్షికగా ప్రచురించింది ఈనాడు. ఇక దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై జరుగుతున్న అంశాన్ని ప్రధానంగా చర్చిస్తూ వస్తున్నాయి అన్ని దినపత్రికలు కూడాను. ఇక పోలీసుల కాల్పుల్లో కర్ణాటకలో ఇద్దరు, యూపీలో ఒకరు మృతి, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా పలువురి అరెస్ట్, ఢిల్లీలో 20 మెట్రో స్టేషన్ల మూసివేత రాష్ట్రంలోనూ ప్రకంపనలు అని ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక ప్రముఖ వార్తా విషయానికి వస్తే, లోకాయుక్తగా జస్టిస్ సి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా బొలిమినేని నిరంజన్ రావు, ఇక మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ గుండా చంద్రయ్య నియామకాలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, యాదాద్రికి సరికొత్త ప్రణాళికలు, సీఎంఓ సూచనలతో కార్యాచరణ ఖరారు, భక్తుల కోసం గండిచెర్ల చెంత పుష్కరణి, ధ్వజస్తంభం బలిపీఠాల తొడుగులకు స్వర్ణపూత అనే వార్తను కూడా ఇక్కడ మనం యాదాద్రికి సంబంధించిన వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, హైకోర్టు చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయం, అత్యాచారాలు పోక్సో కేసుల్లో సత్వర విచారణ అనే వార్తను కూడా ఇక్కడ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక న్యాయస్థానాల్లో కొత్తగా 450 పోస్టులకు సంబంధించిన విషయాన్ని కూడా ఈనాడు ఇక్కడ ప్రస్తావించింది. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్గో సేవలు అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, దిగువ సభ అభిశంసన అని ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక బస్ పాసుల్లో మాయాజాలం, విద్యార్థుల పేరిట ఇవ్వాల్సినవి, సీజన్ పాసులు వినియోగదారులకు, వరంగల్1 డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణం, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ అధికారులు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక భూ హక్కుదారులకు తిరుగుడు తిప్పలు అనే పేరిట అనే ప్రధాన శీర్షికగా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. 100 కిలోమీటర్ల దూరంలో పాసు పుస్తకం, కార్యాలయాల చుట్టూ రైతుల పరుగులు, తహసీల్దార పరిధి నుంచి కొన్ని ఐచ్ఛికాల తొలగింపు, కలెక్టరేట్లు ఆర్డీఓల చెంతకు పంపుతున్న సిబ్బంది, 7.5 పరిష్కారం చూపని రెవెన్యూ శాఖకు సంబంధించిన వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, వార్డుల పునర్విభజన ఉత్తర్వుల జారీ అని మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన వార్డుల పునర్విభజనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ముత్యమంత పనిగాక మురుగు కంపు అనే హెడ్లైన్తో ఒక వార్తను కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక కరీంనగర్లో మురుగునీటి శుద్ధి ప్లాంటు పూర్తయి 2 ఏళ్ళు, ఇప్పటికీ నామమాత్ర వినియోగమే, ఇళ్ల నుంచి సమీపంలోని ఇన్స్పెక్షన్ ఛాంబర్లకు కనెక్షన్లు ఇవ్వకపోవడమే అసలు సమస్య అని ఈ మురుగునీటి ప్లాంట్కి సంబంధించిన వార్తను ఇక్కడ ఈనాడు ప్రధానంగా చర్చించింది. ఇక ఐపీఎల్ వేలానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కమిన్స్ రికార్డు ధరకు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ క్రికెటర్గా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా చెందిన ప్లేయర్, రికార్డు సృష్టించాడు. బుధవారం నిర్వహించిన వేలంలో కోల్కతా అతన్ని 15.5 కోట్ల కొనుగోలు చేసినట్టుగా ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, అమెరికాలో రాజకీయ హైడ్రామా పేరిట ట్రంప్కి సంబంధించిన వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ట్రంప్ పై అభిశంసన మరక, 33 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ అభియోగం, అయినా సెనెట్కు నివేదించిన స్పీకర్ పెలోసి, పంపినా నెగ్గేదనే భావన సెనెట్లో రిపబ్లికన్ల పై చేయి, పెలోసి భయపెడుతున్నారని అధ్యక్షుడు ట్రంప్ హేళన అనే వార్తలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక నిరసన పాకి పేలిన తుపాకీ పేరిట పౌరసత్వ సవరణ బిల్లు రగడకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి ప్రధానంగా హెడ్లైన్గా పెట్టింది. పోలీసుల కాల్పులకు 3 బలి, ఇంకా మంగళూరులో 2, లఖన్పూర్లో 1 మృతి, ఏచూరి డి రాజా లెఫ్ట్, కాంగ్రెస్ నేతల అరెస్ట్, దేశవ్యాప్తంగా వందలాది మంది అదుపులోకి, జోరుగా సిఏఏ ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనలు, ఇక అట్టుడికిన ఢిల్లీ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ వాహనాలకు ఆందోళనకారుల నిప్పు, ఇక విధ్వంసం, రామచంద్ర గుహను లాక్కుపోయిన పోలీసులు, ఢిల్లీ యూపీలో నెట్ మొబైల్ సేవల నిలిపివేత, 20 మెట్రో గేట్లకు తాళం, 20 విమానాలు రద్దు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఆపం ఆగం, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం, భవిష్యత్తులో జాతీయ పౌర జాబితాని కూడా అమలు చేస్తాం, బీజేపీ వ్యతిరేకుల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆందోళన చేస్తున్నాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఐరాస పర్యవేక్షణలో దేశంలో రెఫరెండం జరపాలి, మమత సంచలన డిమాండ్, ఇది బాధ్యతారాహిత్యమని బీజేపీ వ్యతిరేకించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక భారత ముస్లింలకు భయం అక్కర్లేదు, సిఏఏతో వచ్చిన ముప్పేమీ లేదు, అజ్మీర్ దర్గా దివాన్ జైనుల్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక లోకాయుక్త జస్టిస్ రాములు అనే వార్తను ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ఉపలోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్ రావు, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా బి చంద్రయ్య, ఉత్తర్వులు ఇచ్చిన సర్కారు అని ఈ ఉత్తర్వులకు నియామకాలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ
మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, ఇక ఫోర్బ్స్ టాప్ స్టార్ కోహ్లీ టాప్ 10లో 7 బాలీవుడ్ స్టార్లు 3 క్రికెటర్ అని ఫోర్బ్స్ లిస్ట్కి సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ట్రంప్ పై అభిశంసన, ప్రతినిధుల సభ ఆమోదం అనే ప్రధాన హెడ్లైన్గా ట్రంప్ ఫోటోతో కూడిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక రేషన్లో మాంసం, గుడ్లు, చికెన్, చేపలు కూడా నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రతిపాదన. సబ్సిడీపై ప్రోటీన్ సహిత ఆహార పంపిణీ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచే వీలు, సబ్సిడీ భార కాకుండా ప్రత్యామ్నాయాలు. ప్రస్తుతం ఇస్తున్న వస్తువుల్లో కోత పెట్టాలని సలహా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళిక సంఘం సూచన అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కమిన్స్ పై కనకవర్షం అని ఐపీఎల్ వేలానికి సంబంధించిన వార్తలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు, కమిన్స్ 15.5 crore, ఇక మ్యాక్స్వెల్ 10.75 crore, మోరిస్ 10 crore, ఇక కాట్రెల్ 8.5 crore, కోల్టర్ నీల్ 8 crore అనే వార్తలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక 338,000లో పాల్గొన్న ఆటగాళ్ళ సంఖ్య, ఇక ఫ్రాంచైజీలు ఎంచుకున్న ఆటగాళ్ళు 62గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక భారత జట్టు స్పెషలిస్టులు పుజారా, హనుమ విహారులకు వేలంలో తీసుకోలేదు. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్ భవానక సందీప్ను అతనికి కనీస ధర 20 lakh సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినట్టుగా ఇక్కడ వేలానికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ సివి రాములు ఈ లోకాయుక్త నియామకాలకు సంబంధించిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ గుండా చంద్రయ్య, ఉపలోకాయుక్తగా నిరంజన్ రావు, హెచ్ఆర్సీ సభ్యులుగా ఆనందరావు, ఇర్ఫాన్, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎంపిక, కమిటీ నిర్ణయాలు, ఉత్తర్వులు జారీ అనే వార్తలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కుటుంబాన్ని వేటాడిన మృత్యువు, 7 కొడుకుల్లో 7.5 కొరకు మృతి, ఇప్పటి వరకు 5 కుమారులు మృత్యువాత అనే వార్తను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక తెలంగాణ శకటం నమూనా చిత్రం, గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటానికి సంబంధించిన వార్తను మకటాన్ని నమూనా చిత్రాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. 5 తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినట్టుగా మళ్ళీ వార్తలు చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ఆందోళనలు, అరెస్టులు అని ఈ పౌరసత్వ రగడకు సంబంధించిన వార్తను సాక్షి కూడా మళ్ళీ ఈరోజు కూడా ప్రధానంగా ప్రచురించింది. పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్రమైన నిరసనలు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, కర్ణాటక నిరసనలో 2 మృతి, యూపీ బీహార్లో హింసాత్మకం అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక వారిపై కేసు పెట్టాలి, ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై సుప్రీంను ఆశ్రయించిన దిశా నిందితుల కుటుంబాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, గోరెట్టి ఎంకన్నకు కబీర్ సమ్మాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన అనే వార్తను కూడా ఇక్కడ మనం గోరెట్టి ఎంకన్నకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక పాక్సో కేసుల సత్వరణ విచారణ, 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఇక మహిళా కేసుల ప్రత్యేక కోర్టులకు జడ్జీలు, 11 నియమించిన హైకోర్టు, దిశా సమత ఘటనల నేపథ్యంలో ఖాళీల భర్తీ, బాధిత మహిళలకు ఇక వారసత్వ. ఇక మరొక వార్త విషయానికి వస్తే, గణతంత్రానికి తెలంగాణ శకటం అనే వార్తనే నమస్తే తెలంగాణ ప్రధానంగా హైలైట్ చేసింది. నమూనా శకటానికి రక్షణ శాఖ ఆమోదం, 5 తర్వాత రాజ్పథ్లో మళ్ళీ మన శకటం అనే వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శకటం ఢిల్లీ రాజధానిగా టీవీ నడుస్తున్నదని ఈ వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, కమిన్స్ పాట 15.5 crore కోల్కతా కైవసం, అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా రికార్డు, 6.75 crore చెన్నైకి చావులా, ముగిసిన ఐపీఎల్ వేలం పాట అనే వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, లోకాయుక్తగా జస్టిస్ రాములు అని మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ జి చంద్రయ్య, అపెక్స్ కమిటీ సిఫార్సులు, గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ సిఎస్ జోషి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ట్రంప్కు దెబ్బ, అమెరికా అధ్యక్షుడిని అభిశంసించిన ప్రతినిధుల సభ అనే వార్తను ఇక్కడ మనం చూసుకోవచ్చు. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ను అడ్డుకోవడం, అభియోగాలపై ఓటింగ్, రెండింటిపైన ట్రంప్కు వ్యతిరేకంగా నిర్ణయం, అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన 3 అధ్యక్షుడిగా అపకీర్తి, వచ్చే నెలలో సెనేట్లో అభిశంసన ప్రక్రియ, రిపబ్లికన్ల మెజారిటీ దృష్ట్యా వీగిపోయే అవకాశం, ఇక ప్రజా తీర్పును వమ్ము చేసే ప్రయత్నం అని ట్రంప్ మండిపాటుకు సంబంధించిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, హైకోర్టుకు 183 సూపర్ న్యూమరీ పోస్టులు, దిగువ కోర్టులకు 267 అదనపు పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అనే ఉత్తర్వులకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక గ్రామాల్లోనూ సీటీంలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలపై అరాచకాలను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక,
ఇంకా గ్రామాల్లో జరిగే విషయాలన్నిటిపైన రికార్డు, స్త్రీనిధి సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం, కీలక విషయాలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంకా పౌర మంటలు పేరిట పౌరసత్వ సవరణ బిల్లు రగడకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సిఏఏ నిరసనలు, ఆందోళనతో దద్దరిల్లిన ఢిల్లీ మొబైల్ సేవల నిలిపేత, 19 మెట్రో స్టేషన్ల మూత, ఇక కర్ణాటక యూపీ బీహార్లో హింసాత్మక ఘటనలు, మంగళూరులో ఇద్దరు, లక్నోలో ఒక్కరు మృతి, పలు చోట్ల లాడ్డీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, రాళ్లదాడి ఘటనలు, చరిత్రకారుడు రామచంద్ర గుహ, యోగేంద్ర యాదవ్ తదితరులు ప్రముఖుల అరెస్ట్ పేరుతో ఇక్కడ వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, అనంతగిరిలో పారాచూట్, పాముల గుట్ట వద్ద ట్రయల్ రన్, గాలున్నాయని గుర్తింపు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక క్వింటాల్ మిర్చి 18,300 అనే వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 18,300 అని క్వింటాల్ మిర్చికి. వరంగల్లో ఎనుమామూలు మార్కెట్లో రికార్డ్, గత ఏడాది గరిష్ట ధర 14,000 అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఇది ఇవాళ నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ప్రధాన చర్చికలు. ఇక మొత్తంగా అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరిన్ని ప్రముఖ దినపత్రికలు, మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు. We'll be right back.